ఒకప్పుడు టాలీవుడ్ సినిమా అంటే బాలీవుడ్లో చిన్న చూపు ఉండేది. అయితే మారుతున్న కాలంతో పాటు టాలీవుడ్ సినిమా స్టైల్ కూడా మారుతోంది. మన హీరోలు తన మార్కెట్ పరిధిని పెంచుకుంటూ పోతున్నారు. అదే సమయంలో యూనివర్సల్ స్టోరీస్తో తెలుగు హీరోలు అదరకొడుతున్నారు. సౌత్ ఇండియన్ సినిమాలని రీమేక్ చేయడానికి ఇప్పుడు బాలీవుడ్ హీరోలు సైతం ఆసక్తి చూపిస్తున్నారు. తెలుగులో ఉండే హీరోయిన్ స్టోరీస్ అక్కడి దర్శక నిర్మాతలతో పాటు హీరోల్ని కూడా ఆకర్షిస్తున్నారు. ఓవైపు డిఫరెంట్ స్టోరీస్ చేస్తూనే కమర్షియల్ ఇమేజ్ కోసం ఇలా సౌత్ ఇండియన్ సినిమాల మీద ఆధారపడుతున్నారు. అయితే బాహుబలి ఇచ్చిన స్కోప్ సౌత్ ఇండియన్ హీరోలకు కూడా అక్కడ మార్కెట్ పెంచుకునే అవకాశం సొంతం చేసింది. దీంతో మన హీరోలు దర్శక నిర్మాతలని, స్టార్ హీరోల చిత్రాలని డబ్బింగ్ చేసి బాలీవుడ్లో స్క్రీన్స్ మీద అలాగే శాటిలైట్స్కి అమ్ముకుంటున్నారు. టాలీవుడ్లో ఉన్న ఎన్టీఆర్, చరణ్, బన్నీ, మహేష్, ప్రభాస్ లాంటి అగ్ర హీరోలకి మార్కెట్లో గిరాకీ అంతకంతకు పెరుగుతోంది. రామ్ చరణ్ కథానాయకుడిగా బోయపాటి తెరకెక్కిస్తున్న మాస్ మసాలా ఎంటర్టైనర్ RC12కి చాలా ముందే హిందీ డబ్బింగ్ బిజినెస్ పూర్తయిందని వార్తలు వచ్చాయి. ఈ సినిమాని 22 కోట్లకు ఓ ప్రముఖ బాలీవుడ్ పంపిణీదారు చేజెక్కించుకున్నారని ప్రచారమైంది. రీసెంట్గా మహేష్ కథానాయకుడిగా వంశీ పడిపల్లి తెరకెక్కిస్తున్న మహర్షి చిత్రానికి హిందీ డబ్బింగ్ రైట్స్ ఏకంగా 22 కోట్లు పలికిందని టాక్ వినిపిస్తోంది. అయితే నిర్మాతలు ఈ 25 కోట్లు కోట్ చేస్తున్నారని బేరసారాలు సాగుతున్నాయని సమాచారం. ఇక ఎన్టీఆర్ కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న అరవింద సమేత హిందీ డబ్బింగ్ శాటిలైట్ కలుపుకొని జీ ఛానల్ 23 కోట్లకు కొనుక్కున్న సంగతి తెలిసిందే. ఇది వరకు బన్నీ నటించిన సరే నోడు శాటిలైట్ హిందీ మలయాళం డబ్బింగ్ రైట్స్కి 13 కోట్లు పలకడం చర్చకొచ్చింది. ఇందులో డబ్బింగ్ రైట్స్కి 7 కోట్ల మేర దక్కింది. సరే నోడు హిందీ డబ్బింగ్ వర్షన్ బాలీవుడ్ హీరోలని క్రాస్ చేసి యూట్యూబ్లో 200 మిలియన్ వ్యూస్కి సమీపిస్తూ ఉండటం మన సినిమాలకి అక్కడ ఆడియన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉందో అర్థమవుతోంది. ప్రభాస్ సాహుకి టీ సిరీస్ తో భారీ డీల్ కుదిరిన సంగతి తెలిసిందే. దీన్ని బట్టి మహేష్, చరణ్, బన్నీ, ప్రభాస్ వంటి స్టార్ల సినిమాలకు హిందీ డబ్బింగ్ రూపంలో అదనపు మొత్తం నిర్మాత ఖాతాకు చేరుతోంది. ఇదంతా సరైనడు తర్వాత టాలీవుడ్ సినిమాలకు వస్తున్న డిమాండ్ అని అర్థమవుతోంది. సరైనడు చిత్రాన్ని గీతా ఆర్ట్స్ లోని హిందీ వెర్షన్ డబ్ చేసి యూట్యూబ్ లో రిలీజ్ చేయడం జరిగింది. అక్కడి నుంచి మన స్టార్ హీరోల సినిమాలకు గిరాకీ అమాంతం పెరిగింది. సాహు సినిమాకి 120 కోట్ల మేర హిందీ శాటిలైట్ డబ్బింగ్ రైట్స్ పలికాయని అప్పట్లో చర్చ సాగింది. అలానే శంకర్, రజనీకాంత్, అక్షయ్ కాంబినేషన్ మూవీ 2.0 హిందీ థియేట్రికల్ రైట్స్ 80 కోట్లకు అమ్ముడైంది. శాటిలైట్ 110 కోట్లకు జీటీవీ చేజిక్కించుకుంది. ఇక ఇదే ఊపులో మెగాస్టార్ సైరా నరసింహారెడ్డి, రజనీకాంత్, కార్తీక్, సుబ్బరాజు మూవీ, విజయ్, మురుగదాస్, సర్కార్ తదితర సినిమాలకు హిందీ మార్కెట్లో భారీ డిమాండ్ ఉంటుందనడంలో సందేహం లేదు. హిందీ మార్కెట్ సౌత్ సినిమాలకు కలిసొచ్చే మార్కెట్ గా రూపాంతరం చెందటం ఇక్కడి నిర్మాతలకు ఓ విధంగా సంతోషకరమైన విషయమనే చెప్పాలి.